తెలంగాణలో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఆ బాధ నుండి తేరుకోకముందే లోక్సభ ఎన్నికల ముందు కారుకు షాక్ తగలనుందా? చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆ దంపతులు కారు దిగి కాంగ్రెస్ లో చేరనున్నారా అంటే అవుననే వార్తలు చికారు చేస్తున్నాయి. ఆ నేత ఎవరు కాదు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో ఊపు మీదున్న కాంగ్రెస్ నుంచి తెలంగాణలో పోటీ చేసే వారికి లిస్టు పెరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. అందులోనూ వికారాబాద్ జిల్లాకు చెందిన వారు ఒకరు సీఎం, మరొకరు స్పీకర్ గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో చేవెళ్ల ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి తాజాగా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకోవాలని సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తనకు మంత్రి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన పార్టీకి మహేందర్ రెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మహేందర్ రెడ్డి ఇన్ల 27న లేదా 30వ తేదీలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని టాక్ వస్తోంది. ఆ టాక్ కు తగ్గట్లుగానే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. తాండూరులో జిల్లాలో బీఆర్ఎస్ ఓటమికి పట్నం దంపతులు రాకపోవడంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న వాదనకు బలం చేకూరుతోంది. మరి ఈ పుకార్లపై మహేందర్ రెడ్డి క్లారిటీనిస్తారా, లేదంటే ఆయన రీతిలో కారు దిక్కి కాంగ్రెస్ కండువా కప్పుకొని అందరికీ షాక్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతారెడ్డి ఈ సీటుపైనే కన్నేశారు. ఇప్పటికే చేవెళ్ల లోక్సభ ఎన్నికలకు ప్రచార బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించారు. దీంతో చేవెళ్ల లోక్సభ సీటుపై కాంగ్రెస్ నేతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా సీటు దక్కించుకునేందుకు ఎవరికి వారు లాబింగ్ ను ముమ్మరం చేసుకుంటున్నారు. దీంతో సీటు ఎవరికి దక్కుతోందన్న ఉత్కంఠ నెలకొంది. మరి చేవెళ్ల సీటును అధిష్టానం ఎవరికి కట్టబెడుతుందో వెయిట్ అండ్ సీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.